కలిసారంటే ఆ పంచ్లు ఆ అల్లరి అఫ్ కోర్స్ ఆ జడ్జిమెంట్తో సైతం అవి కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు మీరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంటే నేనయ్యానే మీకు అది అర్థమవుతుంది. వాళ్ళు జోక్స్ వేసుకోవడానికి కంటెంట్ కావాలంటే అది దానికి నేనే ఉన్నా అనమాట. సో చక్కగా పంచలేయడానికి అన్నిటికీ ముందే యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇంకా లాస్ట్ 3 డేస్ చూశాను కదా. ఓకే అర్థమైపోయింది. నేను ట్రోల్ అవుతూనే ఉంటాను ఎప్పుడు, మనకేం కొత్త కాదు. ఓకే మాకు మాత్రం ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఇటు వండర్ఫుల్ టాలెంటెడ్ సింగర్స్ మీ గైడెన్స్ తోటి పాటలు పాడటంతో పాటు మీ అందరి హ్యూమర్తో కూడా ఈ షో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటూ వెల్కమ్ వన్స్ అగైన్ గీతా మాధురి గారు. మీరు స్టేజ్ పైకి వచ్చి ఇంతసేపు అయిన తర్వాత మీ చేత పాట ఇంకా పాడించట్లేదు ఏంటి అని అక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అందుకని నేను ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ మీకు ఇచ్చేస్తున్నాను. ప్లీజ్ మా కోసం పాటలు పాడి ఎంటర్టైన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఒడమే సపోస్టుడు వచ్చేయమంటారా? ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళాలో తెలియక లేదు. గీతా మాధురి గారు స్టేజ్ పైన ఇప్పుడు తమన్ గారు ఏం చేశారు అట్లా మీతో అట్లా వెళ్ళిపోయారు కదా. అది కాన్సెప్ట్ ఏమో అదే స్టైల్ ఏమో అనుకుని నేను అట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కాకపోతే నాకు హీల్స్ అంత అలవాట్లేదండి. మేము ఆల్రెడీ 5'10" హైట్, సో నాకు అసలు హీల్స్ అలవాట్లేదు. ఈ హీల్స్ వేసి నా చేత నడిపిస్తున్నారు కాబట్టి కొంచెం అలా నడుస్తున్నా అనమాట. హీల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఆపగలిగాను. లేకపోతే ఈ పాటికి అలా లేకపోతే అసలు తుర్రు పిట్ట తుర్రు అనేది. అందుకనే లేదు, మీతో ఇంకా పని ఉంది, మీరు స్టేజ్ పైనే ఉండాలి. హేమచంద్ర గారిని స్టేజ్ పైకి మరొకసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇద్దరు వండర్ఫుల్ సింగర్స్ స్టేజ్ పైన ఉన్నాక ఒక్క పాట కలిసి పాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇందాక నేను హేమచంద్ర